గోని ప్రకాష్ రావు గారు, మీరు రాజకీయ విశ్లేషకులు అని, అలాగే మీరు మాటలతో మీ ప్రత్యర్థుల మీద బాగానే దాడి చేసేవాళ్ళు ఒకప్పుడు అని చెప్పి మీ గురించి విన్నాము. అయితే మీరు ప్రజెంట్ ఏ అంశాల గురించి అయినా చాలా పూర్తిగా విశ్లేషణ చేసి చాలా చక్కగా వివరిస్తున్నారు కాబట్టి ఈటెల రాజేందర్ గారి ఇష్యూ మాట్లాడదాం. బీజేపీలో ఆయన చేరబోతున్నారని, ఆ తీర్థం పుచ్చుకోబోతున్నారని ఆల్మోస్ట్ తెలుస్తోంది. దీని తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఏమైనా మార్పులు ఉంటాయా? అంత మార్పులు ఊహించవచ్చా? దాడి అనేది తప్పమ్మ. వాస్తవాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్సే ఇస్తాను నేను. ఓకే. రామోజీరావు కానీ, మధుయాస్కి కానీ, కేసీఆర్ గారు కానీ, ఏ ఇష్యూ అయినా విత్ ఎవిడెన్స్, సమ్ డాక్యుమెంట్ ఇచ్చి నేను డాక్యుమెంట్ బయట పెడతాను, రహస్యాలు బయట పెడతాను, టైమస్తా బయట పెడతాను, డాక్యుమెంట్ తోటి స్టార్ట్ చేస్తాను. ఎలక్ట్రానిక్ రాకముందు ప్రింట్. ఈరోజు మంత్రివర్గంలో ఇంద్రకరణరెడ్డి చింపి చింపి పరేశాను 88 ఒక 1 ఇయర్ పోరాటం. అక్రమ సారా మిషన్లు నిర్మల్లో 2, కాగజనగర్ 1. ప్రభుత్వము సారా పాకెట్స్ ఇచ్చేది, బట్ ప్రభుత్వం దగ్గర ఉంటే ఒక పాకెట్ ఏదైతుందో, ఎగ్జాంపుల్ 10 రూపీస్ అనుకోండి, ఒక 100 ఒక లీటర్కి 100 అనుకోండి, వీళ్ళు తయారు చేస్తే 30 రూపాయలకి అవుతుంది. మిషన్లు పెట్టి చేస్తే ఆ మిషన్లను సీజ్ చేయించాను. రామారావు గారు ముఖ్యమంత్రి, ఈయన జిల్లా పరిషత్ చైర్మన్. అప్పుడు 87 ఎన్నికల్లో ఎంటైర్ డిస్ట్రిక్టు ఓట్లు వేసేవారు జిల్లా పరిషత్ చైర్మన్కు. ఇప్పుడు జడ్పీటీసీలు ఎన్నికై వాళ్ళు చైర్మన్ ఎన్నుకునేవాళ్ళు. ఎంటైర్ జిల్లా అంటే ఆదిలాబాదులో అప్పుడు 9 కాన్స్టిట్యూన్సీలు ఉండే, 2009 10 అయ్యాయి, 87. ఈరోజు అవి చూస్తే భయం వేస్తుంది, హాఫ్ ఆఫ్ పేజ్ వస్తుండే. సో మీరు అనేది ఏదైతుందో విత్ దాన్ని సీజ్ చేయించాను ఎన్టీ రామారావు గారు. కేవీ నారాయణరావు గారు అని చీఫ్ విప్, ఆయన సొంత అల్లుని బిల్లు గన్నారం ట్యాంకు 11 లక్షల బిల్లు ఆపించి కాంగ్రెస్ గవర్నమెంట్లో రామచంద్రరెడ్డి గారు ఇప్పుడు బతుకున్నాడు. మైనర్ ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి 11 లాక్స్ నా పర్మిషన్ తోటి రిలీజ్ చేశాడు. ఇబ్బందులు ఉన్నాడు కేవీ నారాయణరావు, నువ్వు ఒప్పుకుంటేనే నేను బిల్ ఇష్యూ చేస్తాను. వాళ్ళ ముఖ్యమంత్రి, ఆయన చీఫ్ విప్, ఒక ఆయనే జడ్పి చైర్మన్. దయచేసి 12-33 సంవత్సరాల కింద అవన్నీ కావాలంటే పాత పేపర్ కట్టింగ్ల సహా మీ ముందుకు వస్తా. దయచేసి దాడి అనేది కాదు, దాడి అనేది కాదు. ఎవరైతే అవినీతి చేస్తారో, ఎవరైతే ప్రజలను హింసిస్తారో, పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేస్తారో, నాకేదైతుందో అది ఒక ఏమంటారు ఫ్యాషనా ఏమంటారు కదా, అది ఒక నాకు స్టూడెంట్ లైఫ్ నుంచి ఏదైతుందో ఒక క్రియేటివిటీ చేయాలనేది నాకు. ఏంటంటే వెర్బల్ అటాక్ అంటే అవతల వాళ్ళు తప్పు చేసినా అది తప్పు అని చెప్పడం కూడా అది దాడి, ఐ మీన్ అటాక్ అన్నారు గురించి అడిగారు. ఈటెల గారిని నేను అనుకుంటా నాకు 2004 పరిచయం ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా నేను టీ ఆయనతో తాగల, టీ కూడా హల్లో అంటే హల్లో అంతే, హల్లో అంటే హల్లో. ఆయన ఏదైతుందో ఒక ప్రోగ్రామ్కు గారు ఇప్పుడు ఉన్నారు, నేనున్నా అంటే స్టూడియో వరకు వచ్చి ప్రకాష్ రావు గారితో నేను కూర్చున్నాను. ఎందుకంటే ఆయన అడగాల, అంటే నా వాస్తవాలకు నా దానికి ఏదైతుందో ఇప్పుడు ఇప్పుడే ఇంత ఎక్స్పీరియన్సే నా దాటికి ఏదైతుందో, అంటే నేను వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు. నేను ఏదైతే ఎక్స్పోజర్ చేస్తున్నో, ఆయన చేసే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇండియన్ అటాకు, ఆయన స్థాయి పెరిగిందమ్మా. ఈరోజు గంగుల కమల గురు గురించి మాట్లాడేంటమ్మా ఆయన, నిన్న జమున గారు చాలా బాగా చెప్పారు, 75%. అసలు జమున గారు ఏం చెప్పాలా? మేము ముదిరాజులము చేపలు పట్టుకోవాలి, యాదవులము గొర్రెలు కాసుకోవాలి, రజకులు ఏదైతుందో ఇస్త్రీ పెట్టెలను వాషింగ్ మిషన్ ఈ పని చేయాలి, నాయి బ్రహ్మలు కట్టింగు ఏదైతే కరెంట్ అంటూ, నీవేమో రాచరిక పరిపాలన నీ కుటుంబం అంతా, దళితులకు రాజ్యాధికారం ఇస్తా అని, కాపల కుక్క ఉంటా అని, నా కొడుకు బిడ్డ అమెరికాలు ఉంటారని చెప్పి వాళ్ళ కుటుంబం మొత్తము మంత్రివర్గంలో 1000 కోట్లు దోసుకుంటున్నారు. ఆమె ఆ ప్రశ్న అడగాల, కులాలు విభజించుడు అనేది కాదు, కుల వృత్తులు అనేది ఉందో గట్టి చేస్తున్నావు. ఇవాళ కవితమ్మ మీకు తెలుసామ్మా, అంటే సెలూన్ అంటారు దాన్ని, ఏది బ్యూటీ పార్లర్ అంటే సెలూనే కదా మొగాడిది, ఆమె పెట్టింది. ఆమె ఎందుకు పెట్టిందమ్మా? ఆమె వెల్మ కదా, ఎందుకు పెట్టింది చెప్పండి. ఇప్పుడు ఆమె రెడ్డిని చేసుకున్నాడు ఎవరు ఆయన, ఇవాళ కేటీఆర్ భార్య ఎవరమ్మా? వెల్మ కాదు. న్యాయంగా చెప్పాలంటే వాళ్ళ మామ ట్రైబల్ సర్టిఫికేట్ మీద, ట్రైబల్ కాదనేది ఆ వివాదాలకు నేను పోదలుచుకోవాలి. ఈ జాబు ఇప్పుడు పెన్షన్ వస్తుంది ట్రైబల్,
అంటే ఆమె ట్రైబల్ అన్నట్టే కదా. తప్పు లేదండి, ఆయన కేటీఆర్ కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈటెల రాజేందర్ గారు ఏదైతుందో ఇంకొక సందర్భంలో 2008 ఉప ఎన్నికలు 16 సీట్లు, 10 డిఫర్ అయ్యారు 26లో. 16 ఒకటి జనార్దన్ రెడ్డి గారు కనిపోతే ఉప ఎన్నిక వచ్చింది 17. 5 ఎంపీల్లో ఒక నరేంద్ర గారు రాజీనామా చేయాలి, 10 ఆయన కూడా డిఫర్ అయ్యాడు, 10 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ. 28 పోటీ చేసినప్పుడు 9 మాత్రమే గెలిచాడు. ఎవరు? కేసీఆర్ గారు 8 సీట్లు ఓడిపోయారు. దాంట్లో ఈటెల రాజేందర్ గెలిచాడమ్మా. డిపాజిట్ పోయింది చంద్రశేఖర్ గారు 5 సార్లు వరుస గెలిచాడు. డిపాజిట్ పోయింది వికారాబాద్కి. తో నిన్ననే ఏంటంటే భారీ స్థాయి ఏదవుతుందో ఇలా కమలాకరణ్ కాదు విమర్శించేది. ఆయన స్థాయి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఆఫ్ కేసీఆర్ పోయింది. మేము ఆయనను 6th నాడే కలిశాను ఫస్ట్ టైం. ఎన్టీవీలో రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశాడు, ఎప్పుడైతే ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఘోర పరాభవం అయిందో 4 ఎంపీలకు 2 గెలిచాడు. ఆదిలాబాద్లో మధుసూదన్ రెడ్డి గారి టీఆర్ఎస్ ఓడిపోయి సిట్టింగ్ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి గారు చేరు, ఇప్పుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు. దయాకరరావు గారు ఇప్పుడు మంత్రి, వాళ్ళ క్యాండిడేట్ రవీంద్ర నాయక్ పూర్ థర్డ్, కాంగ్రెస్ క్యాండిడేట్ సెకండ్ రమేష్ రెడ్డి గారు గెలిచి సెకండ్లో ఉండి గెలిచాడు. 9-8 లోక అసెంబ్లీ ఓడిపోయాడు, 2 లోక్సభ. మత్స్కపడినాడు రాజీనామా ఇచ్చి, నేను పార్టీ నడపలేను డ్రామా తో అంతా చర్చ. నేను పోయే వరకు ఎన్టీవీలో రాజేంద్ర గారు నగేష్ అని గెలిచాడు బై ఎలక్షన్లో. ఆలేరు రిజర్వ్ సీట్ ఉండే, 2009 తర్వాత అది డీలిమిటేషన్లో రిజర్వ్ అయ్యారు, జనరల్ అయ్యారు. ఇద్దరు ఉన్నారు, నేను పోతేనే ఆ కెమెరా వెనుకకి వెళ్ళి తీసుకున్నారు, అంటే కనబడకుండా ఫ్రేమ్లో కనబడకుండా. వాళ్ళ టర్న్ అయిపోయింది, నాతో మాట్లాడించారు. ఇమ్మీడియట్ రాజేంద్ర గారు నాకు మెసేజ్ వచ్చింది, నేను పోతా అని యాంకర్కి చెప్పారు ఎన్టీవీలో. అది కాపీ ఉంది, నేను కావాలంటే ఏదైతే అది రికార్డెడ్గా ఉండేది. నేను కూర్చున్న తర్వాత నాకు ఆన్సర్ వాళ్ళు ఇవ్వలే, నగేష్ ఉంచమన్నాడు. అతను నగేష్ అని డాక్టర్ రమేష్ ఉంచమంటే ఆయన ఇట్లా ఇట్లా అంటూ ఉన్నాడు, పోదాం మనం ఈయనతో తట్టుకోలేమని. తో ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నాయన నరసింహారెడ్డి గారు వచ్చారు, 3 గంటల డిబేట్. ఆయన నేను జైల్మేట్స్, తెలంగాణ జయ ఆంధ్ర జయ తెలంగాణ ఉద్యమంలో రాజమండ్రి నుంచి వచ్చిన తర్వాత ముషిరాబాద్లో నాగం జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు బతుకున్నారు, నాయన నరసింహారెడ్డి గారు చనిపోయారు, సత్యనారాయణ రెడ్డి గారు గవర్నర్ చనిపోయారు, ఆర్బీ మూలి గారు చనిపోయారు, శీతల్ సింగ్ లస్కర్ చనిపోయారు, బిఎం నరసింహ బతుకున్నాడు, శ్రీధర్ రెడ్డి గారు అని తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ఆయన బతుకున్నాడు. వీళ్ళందరితో మేము జైలుమెట్స్. ఆంధ్రలో ఇప్పుడు పేర్ని నాని తండ్రి మాకు జైలుమెట్, పేర్ని కృష్ణమూర్తి గారు అని ఎమ్మెల్యే ఉండ్రి మంత్రి ఉండ్రి, కొనకల్ల గణపతి అని వాళ్ళ కొడుకు నారాయణరావు ఏదైతుందో ఎంపీ, అటువంటి ఉద్దండులతో మేము జైలు జీవితం అనుభవించాం. తో అప్పుడు వెళ్ళిపోయాడు. మొన్న నేను 6th గెలిచానండి. నేను అనుకుంటే 1st సెకండ్ బర్త్ అయింది కదా ఫస్ట్ టైం. దాని తర్వాత 5 సార్లు వరుస గెలిచాను. నేను ఆయనతో చెప్పాను ఈటల గారితో, అన్న నేను నాకు తోచినే నీకు చెప్తా, నీ రియాక్షన్ నాకు అవసరం లేదు, నువ్వేం చేస్తావు అవసరం లేదు, నా వల్ల నీకు ఏదైతుందో లాభం జరగాల కానీ నష్టం జరగదు. నీవేమైనా నీ రియాక్షన్ చెప్పినావు అనుకో, నీ మైండ్ ఏందో, నేను నాకు లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ జర్నలిస్టు పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్, దానివల్ల నీకు నష్టం జరిగితే నేను తట్టుకోలేను, లాభం జరగాల. ఒక్కదానికి మాత్రం రియాక్ట్ అయ్యాడు. నీకు 2018 డిఫరెన్స్ ఒపీనియన్ ఉందని చెప్పాను. ఒక పెన్షన్ ఇష్యూలో, మా ఎమ్మెల్యేస్ పెన్షన్ ఇష్యూలో 30,000 40,000 చేశారు. ఎమినిటీస్ కమిటీ ఉంటుంది, దానికి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడు, స్పీకర్ ఉంటాడు, డిప్యూటీ స్పీకర్. దాంట్లో 40,000 అని డిసైడ్ అయ్యింది. 30 ఉండే, ఇప్పుడు మొన్న 50 అయింది అనుకోండి, 40. మాకు 1.5-2 lakhs మెడికల్, దాన్ని 5 lakhs చేశారు. అది పేపర్లో లీక్ అయ్యారు. లీక్ అయితే ఫైనాన్స్ మినిస్టర్ వీడిచ్చేటోడని ఏదైతుందో కేసీఆర్ తన మీద పురమించాడు. అది నాకు ఇన్సైడ్, నాకు చాలా ఇన్సైడ్. ఎట్లయితే సంజయ్ గాంధీని, ఇందిరాగాంధీ, రుద్రాక్షమాలు ఎట్లా బయటకు వస్తుంది, వాళ్ళే బయటకు వచ్చినాయి ఆ జమాన్లో. ఇప్పుడు ఆ జమాన్లో నాకు కేసీఆర్ గారి దగ్గర ఏం జరుగుతుంది, హరీశ్రీరావు గారి దగ్గర ఏం జరుగుతుంది, కేటీఆర్ గారి దగ్గర ఏం జరుగుతుంది, ఆ విషయాలు నాకు ఏదైతుందో 1-2 రోజుల్లో నాకు ఆ పరిజ్ఞానం ఉంది, నాకు ఆ కాంటాక్ట్ ఉంది. తో మొన్న అన్నప్పుడు అది ఒకటి చెప్పాడు, అన్న ఏదైతుందో నన్ను కోపానికి వచ్చాడు, మీరు చాలా పెద్దోళ్ళు అయినా చెప్పాడు. మళ్ళీ ఒక ట్రిప్పులు ఏం చెప్పాడు, 2015 మార్కు అభిప్రాయ భేదం వచ్చింది అన్నాడు. అది అనుకోకుండా ఒక ఫేస్బుక్లో చూడండి, నేను అనుకుంటా వేణుగోపాల్ గారు కానీ లెఫ్ట్ వరహరావు గారికి అల్లుడైతాడు, వారి ఫేస్బుక్లో చూడండి. అతను గవర్నమెంట్ ఫంక్షన్లో అతను ఒక గెస్ట్, ఇతను
ఇతను మంత్రిగా ఈయన అడ్రస్ చేశాడు, క్రిటిక్ చేశాడు. మంత్రి అంటే స్టేజ్ దిగిన తర్వాత అన్నా ఏం చెప్పాలా, నేను ఫైనాన్స్ మినిస్టర్, 2015 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరీ గారు, సార్ సీఎం గారి దగ్గర రివ్యూ ఉందని ఆఫీస్ నుంచి ఏదో వచ్చారు. ఈయన ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయిందా మొత్తానికి పోయాడు. పోయే వరకు ఫైనాన్స్ మీటింగ్ నడుస్తుందండి, అటెండర్ ఆపాడండి ఆయన, అటెండర్ ఆపాడని ఎవరికి చెప్పాడు? 2015 ఆఫ్ ద రికార్డులో వేణుగోపాల్కి చెప్పాడు. ఇప్పుడు ఫేస్బుక్ నాకు చూడడం రాదు, ఆ నాలెడ్జ్ లేదు, మీరు ఫేస్బుక్లో చూడండి. వేణుగోపాల్ గారి నెంబర్ కూడా కావాలంటే నేను ఇప్పుడు తీసుకుంటాను, నా దగ్గర లేదు, మీరు మాట్లాడండి. ఆయన లెఫ్ట్ ఓరియంటర్ వరారావు గారికి ఏదైతే దగ్గర బంధు, ఈజ్ వెరీ ఫైర్ బ్రాడ్, ఈజ్ ఏ వెరీ హానెస్ట్ మ్యాన్, హానెస్ట్ మ్యాన్, చాలా నాలెడ్జబుల్ ఫెలో, బుక్స్ రాశాడు. అయితే 2015 నుంచి అని నిన్న అంటే 8 రోజుల కింద 10 ఒక మిత్రుడు చెప్పాడు, చాలా అభిప్రాయ భేదాలని, కానీ అతను రియాక్షన్ తీసుకోలేను. నా ఉద్దేశంలో నేనేం చెప్పిన అంటే నువ్వు రాజీనామా చేయొద్దు, డిసెంబర్ వరకు నిర్ణయం తీసుకోడు, ఎవరు కేసీఆర్ కోవిడ్ ఉంది కనుక. సపోజ్ నీకు డిస్క్వాలిఫై చేయాలంటే కూడా ఒక పద్ధతి ఉంది, స్పీకర్ నీకు నోటీస్ ఇవ్వాలి, 2 వీక్స్ ఏదో ఉంటుంది. ఆ లోపల నీకు ఏదన్నా యాంటీపార్టీ కింద వచ్చిందనుకో, నోటీస్ అంతేనే రిజైన్ చేయి. కానీ ఇప్పుడు రిజైన్ చేయొద్దు, డిసెంబర్ దానిక ప్రొలాంగ్ చేయాలి, డిఫెక్షన్ బిల్లుకు గురి కాకుండా మనం యాక్టివిటీ చేయాలి. హాయ్ ఎవ్రీబడీ, దిస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను రవి ప్రకాష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.